సార్, ఏపీలో ఎలక్షన్స్ ముగిసిపోయిన తర్వాత ఇంకా ఫలితాలు రాకముందే చంద్రబాబు నాయుడు గారు తన సీఎం లా ప్రవర్తిస్తున్నారు అన్న ఒక వార్త వెలుగులోకి వచ్చింది సార్. అంటే ఈసీని గైడ్ చేస్తున్నారు, గవర్నర్ గారిని కూడా గైడ్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. అటేమో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు, ఈయనేమో సీఎం లాగా బిహేవ్ చేస్తున్నారు, మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు సార్? యా, చంద్రబాబు యాక్చువల్గా ఎన్నికల ముందు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాడో మనం చూసాము. ఆయన ఆరోగ్యం బాగాలేదు అది ఇది అని కోర్టులో బెయిల్ కోసం చెప్పాడు తప్ప ఆయన ఆరోగ్యం ఎప్పుడు కూడా ఘోరంగా అయితే ఎప్పుడూ లేదు. ఆయనకి మామూలుగా ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి తప్ప ఆయన వెరీ యాక్టివ్. ఎందుకంటే డైలీ యోగా, మెడిటేషను, ప్రాపర్ డైటీషియన్ గైడెన్స్లో ఫుడ్డు ఇవన్నీ ఆయన స్ట్రిక్ట్గా ఫాలో కావడం, దానివల్ల వెరీ వెరీ యాక్టివ్. ఎలక్షన్ ముందు కూడా ఎవ్రీడే 3 సభలు చేయగలిగాడు, ఎండలో నిలబడి మాట్లాడగలిగాడు. సో ఎలక్షన్ ముందు కూడా ఆయన యాక్టివ్గా ఉన్నాడు. ఎలక్షన్ తర్వాత ఏమైందంటే జగన్ ఏమో ఒక 2 రోజులు ఉండి లాస్ట్ డే వాళ్ళెవరు మన ఐపాక్ టీంతో మాట్లాడి ఒక చిన్న అందరికీ ఉత్సాహం నింపడానికి మనం గత రికార్డుని బ్రేక్ చేయబోతున్నాం, 150 కంటే ఎక్కువ వస్తాయి ఈసారి, అట్లాగే 22 కంటే ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయని అనౌన్స్ చేసేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిన్న లండన్ వెళ్ళిపోయాడు ఆయన. సో నిజానికి ఇవాళ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళ మీదే ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ మన పెద్దారెడ్డి కిడ్నాప్ అయ్యాడని చెప్తున్నారు, పోలీసులు వాళ్ళ ఇంటి మీద దాడి కూడా విజువల్స్ వచ్చాయి. ఇటు పిన్నెల్లి వాళ్ళని అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్. గోపిరెడ్డిని అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్. వాళ్ళందరూ పిన్నెల్లి వీళ్ళు వెళ్ళిపోయారు బయటికి. ఒక పక్క రాంబాబు వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి వాపోతున్నారు, మా మీద దాడులు జరుగుతున్నాయి, మా వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి కొడుతున్నారు, ఇవన్నీ ఇవేవి పట్టించుకోకుండా జగన్ వెళ్ళిపోయాడనే విమర్శ కూడా ఉంది. ఏదేమైనా జగన్ వెళ్ళిపోయాడు. అయితే చంద్రబాబు సీఎం లాగే బిహేవ్ చేస్తున్నాడు, సీఎం లాగే ఆయన వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తున్నాడు అని ఒక ఇప్పుడు వినిపిస్తుంది. ఇదేమో తెలుగుదేశం వాళ్ళు చాలా పాజిటివ్గా, మా నాయకుడు చూడండి బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు, జగన్ లాగా ఎస్కేప్ అవ్వలేదని వీళ్ళు చెప్పుకుంటున్నారు. వైసీపీ వాళ్ళేమో అతను సీఎం అయిపోయినట్టే కళ్ళగా అంటున్నాడు, సీఎం లాగే అందరికీ ఆజ్ఞలు జారీ చేస్తున్నారు, అన్నిటినీ ఏది నడవాలి ఏది నడవకూడదని అతనే డిసైడ్ చేస్తున్నాడు, ఎలక్షన్ కమిషన్ కూడా ఇతనే గైడ్ చేస్తున్నాడు అనేది వాళ్ళు విమర్శిస్తున్నారు. నిజానికి వైసీపీ వాళ్ళ విమర్శలు కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఈయన ఎలక్షన్ ముందు కూడా డీబీటీ డబ్బులు వేయొద్దనేది వీళ్ళే కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం ఇతని ఆధ్వర్యంలోనే. సో డీబీటీ ఆపేశారు, ఎలక్షన్ లోగానే ఆ డీబీటీ డబ్బులు కాంట్రాక్టులకు ఇచ్చేస్తున్నారు. కాంట్రాక్టులకు ఇచ్చినట్టు ఎక్కడేమీ లేదు, కానీ ఇచ్చేస్తున్నారు. డీబీటీ వేయలేదని ఈయన గవర్నర్కి లెక్క రాశాడు, ఇటు ఈసీని గైడ్ చేశాడు, దాంతో ఆ డబ్బులు వెళ్ళాయి. ఈరోజు కూడా రైతులకి వెళ్తున్నాయి, అది వరుసగా ప్రాసెస్లో జరుగుతుంది. నేను అప్పుడే చెప్పిన అది ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి వైసీపీ ప్రభుత్వం అనుకున్నా కూడా కాంట్రాక్టులకు ఇవ్వలేదు. ఆల్రెడీ కోర్టులో కాంట్రాక్టుల విషయానికి సంబంధించి కూడా కేసు ఉంది. సో ఈ కాంటెక్స్ట్ రెండోది, గవర్నర్ కూడా దాని మీద నివేదిక అడిగాడు, ఆర్థిక నివేదిక గవర్నర్ కూడా అడిగాడు అనమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు అది జరిగింది. రెండవది ఆయన ఈ ఫైల్స్ అంటారు, అంటే ఈ ఆఫీస్ అని, ఈ ఆఫీస్ అంటే ఎలక్ట్రానిక్ ఆఫీస్, అంటే మొత్తం ఫిజికల్ ఫైల్స్తో పాటు ఎలక్ట్రానిక్గా కూడా ఆఫీస్ ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు అప్పుడప్పుడు అప్డేట్ చేస్తుంది, మనకు తెలుసు సాఫ్ట్వేర్లు అంతా అప్డేట్ అవుతుంటాయి, అలాగే దాన్ని అప్డేషన్ కోసం వాళ్ళు ఏదో 3 రోజులు 4 రోజులు ఆఫీస్కి పనులన్నీ ఆపేసి దాని అప్డేషన్ కార్యక్రమంలో ఉంటే దానిని కూడా చంద్రబాబు ఆపేశాడు. ఇది వీళ్ళు ఫైల్స్ బాగా చేయబోతున్నారు, అందుకని దీన్ని ఆపండి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు అని ఈసీకి గైడ్ చేశాడు, ఈసీ ఆపేసింది. సో అట్లాగే పోలీస్ ఆఫీసర్ని ఎవరెవరిని మార్చాలి, ఎవరెవరి మీద కేసులు పెట్టాలి, ఇవన్నీ కూడా రోజు ఈసీ గైడ్ చేయడం, ఇటు గవర్నర్కి లేఖలు రాయడం ఇవన్నీ చేస్తున్నాడు. సో అంటే ఆయన చెప్పినవన్నీ కూడా అయిపోతున్నాయి, ప్లస్ ఆయనకి భద్రత కూడా పెంచారు. ఆల్రెడీ సీఎం అయిపోయినట్టే కేంద్ర నిఘావర్గాలు కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అంతా పరిశీలించుకోవడం, అంటే ఒక వాతావరణం ఎలా క్రియేట్ అయిందంటే ఆల్రెడీ చంద్రబాబు సీఎం అయిపోయాడు, సీఎం లాగా బిహేవ్ చేస్తున్నాడు అన్న వాతావరణం అయితే క్రియేట్ అయిపోయింది ఆ గ్రౌండ్లో. ఎందుకంటే జగన్ లేడు అటుపక్క, నిజానికి జగన్ ప్రభుత్వం ఉంది కానీ
టెక్నికల్గా చూసినప్పుడు జగన్ పేరుకి జగన్ ప్రభుత్వం ఉంది, కానీ మొత్తం నడిపేదంతా ఈసీ నడుపుతుంది. ఈసీనేమో చంద్రబాబు నడుపుతున్నాడు, గవర్నర్ కూడా చంద్రబాబు గైడ్ చేస్తున్నాడు. ఇది ఇవాళ పిక్చర్ మనకు కనబడేది. సో మామూలుగా ఇప్పుడే కాదు, నిజానికి మనకి మన గుర్తు చేసుకుంటే జగన్ వచ్చిన 2 ఏళ్ల వరకు కూడా 2019-20 మన కరోనా వచ్చే వరకు కూడా జగన్ ప్రభుత్వం ఏది చేయాలన్నా ఈయన అడ్డుపడేవాడు కోర్టుల ద్వారా. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ఒక రకంగా చంద్రబాబు డిసైడ్ చేసాడు. అప్పుడనే వాళ్ళు జగన్ ఊరికే సీఎంఏ కానీ అతను ఏమీ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు, ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టుల ద్వారా అడ్డుపడుతున్నారు. దాదాపు 300 పైన పిల్స్ వేశారంటే అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని పిల్సు ఒక ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించి వేయలేదు. డే టు డే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇంగ్లీష్ మీడియం కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో ఒక ఆఫీసు ఏదైనా ఒక బిల్డింగ్ కట్టడం కావచ్చు, అనేక విషయాలు డైలీ రొటీన్ విషయాలు కూడా. ఒక బిల్డింగ్ కట్టే పరిస్థితి లేదు, ఒక బిల్డింగ్ ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. ఒక మీడియం విషయంలో కానీ ఏదైనా కూడా చంద్రబాబు అనుకుంటే ఆపేయగలగడం అనేది జగన్ని ముప్పు తిప్పలు పెట్టాడు. దాన్ని బట్టి అప్పటికి అర్థమైంది చంద్రబాబుకి వ్యవస్థల మీద ఎంత పట్టు ఉంది. చంద్రబాబు అనుకుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా పనిచేయనీయకుండా స్తంభింపజేయగలడు అన్న విషయం అప్పుడే అర్థమైంది. సో ఇప్పుడు కూడా ఇప్పుడైతే ఇంకా ఆయనకి మోడీ, అప్పుడైతే మోడీ సపోర్ట్ కూడా లేదు. మోడీ సపోర్ట్ నిజానికి జగన్కు ఉంది. మోడీ సపోర్ట్ జగన్కు ఉన్నా కూడా జగన్ సీఎంగా ఫంక్షన్ కాలేకపోయాడు బికాస్ ఆఫ్ లీగల్ సిస్టంలో చంద్రబాబుకు ఉన్న పట్టు. ఇవాళ ఇంకా మోడీ సపోర్ట్ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ తను చెప్పిన మాట వింటుంది, తను మార్చి మండలం మారుస్తుంది, ఆ స్థానంలో తన కావాల్సిన వాళ్ళని వేయించుకుంటున్నాడు, తన చెప్తున్నాడు ఈమెమో మన పురంధేశ్వరి ఆ లిస్ట్ అంతా ఎలక్షన్ కమిషన్ పెడుతుంది. ఇలా మరిది వదిన ఇద్దరు కలిసి ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలో ఒక రకంగా నిర్దేశించారు. అట్లాగే స్పెషల్ అబ్జర్వర్గా వచ్చిన దీపక్ మిశ్రా కూడా వీళ్ళు చెప్పినట్టే విన్నాడు అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణలు. సో ఇలా మనం చూస్తే ఇప్పుడు క్లియర్గా ఒక రకంగా పేరుకి ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ రన్ చేసినా ఎలక్షన్ కమిషన్ని చంద్రబాబు గైడ్ చేయడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఈరోజు కూడా ఆయన ప్రకటించాడు, అంటే సిట్ వచ్చిన తర్వాత సిట్ ఏమేమి చేయాలో కూడా ఆయన గైడ్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఎవరెవరి మీద చర్య తీసుకోవాలి, ఎంక్వైరీ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా వరదలు వచ్చినా తుఫాను వచ్చినా చంద్రబాబు గారు సమీక్ష చేశారు, వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ చేశారు, ఇలాగా వచ్చే వార్తలు మనకి రోజు. అసలు సీఎం చంద్రబాబా జగన్ అన్న డౌట్ చాలామందికి వచ్చేది, అలాగా బిహేవ్ చేసేవాడు. ఇప్పుడు అలాగే ఉంది, అందుకనే వీళ్ళు మహానాన్ను కూడా ఆపేశారు. యాక్చువల్గా మేలో జరగాల్సిన మహానాడు అంటే ఆయన జయంతి, ఎన్టీఆర్ జయంతి జరపాల్సింది కూడా ఆపేసి వాళ్ళు, ఎందుకంటే మన గవర్నమెంట్ రాబోతుంది, ఎలాగో గవర్నమెంట్ వచ్చినాక అఫిషియల్గా బ్రహ్మాండంగా జరపచ్చు అన్న పద్ధతిలో ఉంది. అంటే ఒక వాతావరణాన్ని ఎలా తీసుకొచ్చారంటే ఆల్రెడీ తెలుగుదేశం విన్ అయిపోయింది, చంద్రబాబు సీఎం అయిపోయాడు, జగన్ ఓడిపోయాడు, అందుకనే జగన్ పారిపోయాడు లండన్కి, ఇక రాడు జగన్ అన్న ఒక నెరేటివ్ని విపరీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో వాస్తవం అయితే అది కాదు, ఎందుకంటే ఎన్నికల్లో జగన్ గెలుస్తాడా చంద్రబాబు గెలుస్తాడా అనేది ఇంకా తేలలేదు, 4వ తేదీ తేలుతుంది. అంతవరకు ఈసీ అక్కడ గవర్నమెంట్ రన్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా తీసుకున్నప్పుడు చంద్రబాబు రన్ చేస్తున్నట్టు కనబడుతుంది, అది వాస్తవం కూడా ఇప్పుడు మనకి. సో ఇది నిజంగా చంద్రబాబుకి ఒక గ్రేట్ కితాబ్ అన్నట్టుగా.